ఒక వ్యక్తి ఒక రోజు హోటల్కి వెళ్ళాడు. బాగా ఆకలిగా ఉంది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. జేబులో ఏం లేవు, తనకంటూ కుటుంబం లేదు, విడవ పడ్డాడు, విడిచేశారు. అడుక్కొని తినేటువంటి బ్రతుకు ఒక మాటలో చెప్పాలండి. ఆకలి వేసింది, ఏం చేయాలి అర్థం కాలేదు, ఎవరు పెట్టట్లేదు. భయంకరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. ఒక హోటల్కి వెళ్ళి చక్కగా తిన్నాడు. ఒక హోటల్ చెప్పండి, ఇంకా రెస్టారెంట్ చెప్పడం మంచిది. రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా తిని చివరికి ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర డబ్బులు లేవు, కడుపు నిండా తిన్నా, ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. అతను ఏం చేశాడంటే, నువ్వు పోయి ఈరోజంతా ఆ తిన్న ప్లేట్లు ఎత్తేయమన్నాడు. ఎత్తేసాడు. రెండో రోజు తిన్న ప్లేట్లు కడగమన్నాడు. కడిగేశాడు. సరే ఇక నేను వెళ్తానంటే అతడు దాన్ని పట్టించుకోవట్లేదు. అతను దాన్ని పోనివ్వట్లేదు. ఇంకా అలాగనే నెలల తరబడి అట్లే అతన్ని అలాగనే పని చేయించుకున్నాడు. బాబు అతను తిన్నది ఒక్క పూటే కదా, కానీ ఎంత పనిష్మెంట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, అతడు తన వీక్నెస్ తన బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు, ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడు. తన బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకొని అతన్ని నష్టపరుస్తున్నాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నేను బయటికి వెళ్తాను, టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పేస్తే టాయిలెట్కి వెళ్ళాడు. ఆ తర్వాత మరలా ఎప్పుడే కానీ ఆ రెస్టారెంట్కి రిటర్న్ రాలేదు. నిజమేనండి, అతను చేసిన చాలా మంచి పని. అవతల ఉన్న వ్యక్తి ఇతని బలహీనతతో ఆడుకోవాలని అనుకున్నాడు, కానీ ఇతను ఆలోచించి తప్పించుకున్న విషయం. కాబట్టి మనం కూడా ఇతరులు మనం తప్పించుకో మన బలహీనతను దెబ్బతీస్తే తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఇదే వాళ్ళ సలహా.